హాయ్ అండి, అందుకే కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ముందుగా అన్న చెల్లెలకు అక్క తమ్ముళ్ళకు అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు అనమాట. ఉన్న వాళ్ళైతే జరుపుకుంటారు, మా లాంటి లేని వాళ్ళైతే వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారో ఏంటని చూసి ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే మాకు అన్నదమ్ములు ఎవరు కూడా లేరండి. ఇక్కడైతే మా పిల్లలు అయితే మా అబ్బాయికి రాఖీ కడుతున్నారు. అబ్బాయి అంటే బావగారి కొడుకు అనమాట. రాఖీ కట్టించుకోవడానికి పాపం వేరే ఊరు నుంచి వచ్చాడనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాడు. ఇక్కడైతే పాపం బాగా సిగ్గుపడిపోతున్నాడు అనమాట రాఖీ కట్టించుకోవడానికి. చెల్లెమ్మలతో చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. యూట్యూబ్లో కూడా పెట్టద్దన్నాడు, కానీ నేను మంచి మెమరబుల్వి ఇలాంటివన్నీ మనం పెడితేనే కదండి వాళ్ళకి మంచి మెమరీస్ అవుతాయి, అందుకే నేను ఇట్లా పెడుతున్నాను అనమాట. ఇక్కడ మా పెద్ద పాప అయితే రాఖీ కడుతుంది. ఏంటో మరి కొంతమంది ఈ సంవత్సరం నైట్ నుంచి కట్టుకోవాలని చెప్పారు, అలాగే ఉదయం 7 వరకే ఉందని చెప్పి చెప్పారనమాట. అందుకని మేము నైట్ టైం అయితే కట్టిస్తున్నామండి. 9 దాటాక కట్టాలని చెప్పి చెప్పారు కదా, ఆ టైంలో కట్టిస్తున్నాం. ఇక్కడైతే మా పాప కూడా నిద్రపోయిందండి, లేపి మరీ అయితే రాఖీ కట్టిస్తున్నాము అనమాట. ఇంకా పాప అంత దూరం నుంచి రాఖీ కట్టించుకోవడానికి వచ్చినప్పుడు తినేమో నిద్రపోయింది, చిన్నపిల్ల కదండి, నిద్ర కాపుకోలేక నిద్రపోయింది. నిద్రలో నుంచి లేపి మరీ రాఖీ అయితే కట్టించాము. ఇక్కడైతే ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మర్చిపోద్దు చెప్పు అన్నయ్యకి అని చెప్పి చెప్తూ ఉన్నానమాట. ఇంకా సరదాగా ఏంటోనండి అన్నదమ్ములు లేని వాళ్ళకి ఇలాంటి టైంలో కొంచెం బాధ అయితే అనిపిస్తుంది, ఉంటే బాగుండు అని చెప్పి. తర్వాత అయితే మామూలు అయిపోతుంది. కాకపోతే ఇలాంటివి చూసినప్పుడు అబ్బా మాకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని అయితే అనిపిస్తూ ఉండేది. ఇప్పుడైతే మా పిల్లలు ఇద్దరు కూడా రాఖీ అయితే కడుతున్నారనమాట, కట్టేశారండి. ఇంకా మరి మా పిల్లలకైతే అన్నదమ్ములు కూడా ఎవరు లేరు, వాళ్ళు కూడా ఇద్దరు అనమాట. ఇంకా అన్నయ్య కట్టేసిన తర్వాత ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు కూడా రాఖీలు కట్టుకుంటున్నారండి. ఇంకా అక్కకి చెల్లెమ్మ తోడు, చెల్లికి అక్క తోడు అనమాట. ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తామండి, ఇంకా వాళ్ళతోనే మనం సరిపెట్టుకోవాలి. ఇంకా వాళ్ళే ఇంకా అక్క తమ్ముళ్ళు అయినా సరే, అక్క చెల్లెమ్మలైనా సరే, ఎవరైనా సరే ఇంకా వాళ్ళే ఇంకా వాళ్ళకి తోడుగా ఉంటారని చెప్పి ఇలా రాఖీ అయితే కట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఒక పాపకైతే కట్టింది, ఇప్పుడు పెద్ద పాపకైతే రాఖీ అయితే కట్టించుకుంటుంది అనమాట. ఇంకా పాపం అంత నిద్రలో కూడా చిన్న పాప అయితే రేఖ కట్టడానికి అన్నయ్య కోసమని చెప్పి లేచి కడుతుంది, అలాగే వాళ్ళ అక్క కూడా కడుతుంది. కట్టాలమ్మా అని చెప్తుంటే నేను కట్టనని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ లేదమ్మా కట్టాలి అంటే ఇంకా వాళ్ళ అక్కకైతే రాఖీ కడుతుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే సింపుల్గా అయితే సెలబ్రేషన్ చేసుకుంటామండి, హడావిడి అయితే ఏం లేకోకుండా. అంతే కదండి మనం పండుగ అనేది మనకున్నంతలో మనకు నచ్చినట్లు సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే రాఖీ అయితే అందరూ కట్టేసుకున్నారనమాట, వాళ్ళ ముగ్గురు కూడా రాఖీ కట్టేసుకున్నారు. మీరందరూ కూడా రాఖీ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, మీరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.